పోయిన సంవత్సరం జనవరిలో సర్వేలు చేపించి కేంద్రం రాష్ట్రం జాయింట్ ఇన్స్పెక్షన్ చేపించి ప్రిన్సిపల్ ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ తెప్పించిన దాని తర్వాత వీళ్ళు అలైన్మెంట్ సర్వే చేపించి రిపోర్ట్ పంపాలా సంవత్సరం దాటిపోయిందండి ఆర్ఎండ్బి మంత్రి ప్రశాంత్ రెడ్డి వాడుకున్నారు ఈ షకీల్ ఎమ్మెల్యే నా దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చి అన్న నేను పాత బీజేపీని మా పల్లెగంగా నాకు తెలుసు ఏది ఏది తిను వచ్చిన యువ మోర్చాకి జిల్లా సెక్రటరీ నుండి అని నాకు పూలు ఇచ్చి ఫోటో దిగి ఆ ఫోటో తీసుకుపోయి కేసీఆర్ కి ఇచ్చి భయపెట్టిస్తున్నాడు మంత్రి పదవి ఇస్తే ఇచ్చినావు ఇస్తే ఇచ్చినావు జరగి రైల్వే వర్బి గురించి పట్టించుకో మా పని మేము చేస్తున్నాం అన్ని పనులు మరి బరాబర్ టైం కి ఫాస్ట్ గా చేస్తున్నాం ఇలా బీజేపీ కూడా పెరుగుతుందా లేదా అన్న పెరుగుతుందా లేదా జిల్లాల ఇక అర్థపల్లి గవేపని సంవత్సరం నుంచి ఫైల్ ప్రశాంత్ రెడ్డి ఇట్లున్నాయి బోధనకు వస్తుంటే ఇక మన ఉత్తర తెలంగాణకి మనదో హెల్త్ హబ్ హాస్పిటల్లలో నిజామాబాద్ పట్టణము నిజామాబాద్ జిల్లా అందరికంటే ఎక్కువ డాక్టర్లు ఇన్ని ఉంటారు ఉత్తర తెలంగాణలో ఆడ మన గవర్నమెంట్ హాస్పిటల్ దుస్థితి చెప్తున్నారు స్టాఫ్ నర్సింగ్ స్టాఫ్ 283 ఉంటే 239 ఖాళీలు ఇక మిగిలిన వాళ్ళు కూడా ఎందుకంటే అది కూడా బంద్ చేసుకోరు 283 ఖాళీ పారామెడికల్ స్టాఫ్ 101 ఖాళీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ 58 ఖాళీ క్లాస్ 4 స్టాఫ్ 129 ఖాళీ మీడియా మిత్రులు దయచేసి టీ న్యూస్ లో ఉన్నారా ఇక రారాలు నమస్తే తెలంగాణ లేరా లేరా రారు అలాగ దడ కొడుతున్నది ఉన్నారా నమస్తే తెలంగాణ అన్న ఉన్నాడట ఆయన మన ఓటరే ఏ ఓయా ఓ పని చేసుకుంటారు అంతే అంతే కదా అన్న ఇక బోధన్ పరిస్థితి బోధన్ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఇదే నేను చెప్తా ఉన్నా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో మొన్న కరోనా వస్తే నిజామాబాద్ హాస్పిటల్లో కరోనా రాకంటే ముందు 6 వెంటిలేటర్లు అండి కరోనా వచ్చినాక మోడీ గారు పంపించిన వెంటిలేటర్లు 35 ఇవాళ 41 వెంటిలేటర్లు ఉన్నాయండి బోధనలో ఒక్కటే వెంటిలేటర్ సర్జరీ ఆపరేషన్ థియేటర్లో ఒక వెంటిలేటర్ అంటే పుసుకర ఓగల పేషెంట్ కోసేపుడు అని గన్నలు పెట్టుకున్నారు ఒకటి బోధనికి కూడా మోడీ గారి ప్రభుత్వం కరోనా వచ్చినాక 5 వెంటిలేటర్లు ఇస్తే ఇలా 6 ఉన్నాయి బోధన్ హాస్పిటల్ ఇది మన వైద్య విభాగం విద్యా విభాగం తెలంగాణ యూనివర్సిటీ పరిస్థితి అది వైద్యం ఇది వ్యవసాయం చెరుకు కనబడకుండా అయిపోయింది ఇక లవ్ ఎగురుతున్నారు పసుపు రైతన్నలు వచ్చిండ్రు తరుణ్ చుక్సారికి రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు వినతి పత్రం ఇచ్చిండ్రు బల్లగుడి చెప్తున్నా ఏ రైతు సంఘం నాయకుడు వచ్చినా మాట్లాడతా టీఆర్ఎస్ కెళ్ళి కేసీఆర్ వస్తాడా ఆయన అయ్య వస్తాడా ఆయన కొడుకు వస్తాడా ఆయన బిడ్డ వస్తాడా అందరు కలిసి వస్తారా రండ్రి కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ కథ మోగా ఆ కాంగ్రెస్ లో ఎవడన్నా మిగిలి ఉంటే ఎవడన్నా మగోడు వ్యవసాయం తెలిసినోడు మిగిలి ఉంటే పసుపు వ్యవసాయం మిగిలి ఉంటే పసుపు వ్యవసాయం గురించి తెలిసినోడు వీళ్ళందరినీ కూడా రమ్మంటున్నా ఈడనే మెయిన్ రోడ్ మీద ఏడైతే మామిడిపల్లి చోరస్తా మీద మాట్లాడుతుందుకు నేను వస్తా నూతన వ్యవసాయ చట్టం మీద
పసుపు కోసం నే మనం తీసుకొచ్చింది పసుపు బోర్డు ప్రామిస్ చేసినాం పసుపు బోర్డుకి మనము బలమైన స్పైసెస్ బోర్డు రీజనల్ ఆఫీస్ ఎక్స్టెన్షన్ సెంటర్ తెచ్చినాం నూతన వ్యవసాయ చట్టానికి అనుగుణంగా ఉన్న ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండర్ ఎక్స్పోర్ట్ స్కీమ్ తీసుకొచ్చినాం తెలంగాణల జగిత్యాల నిజామాబాద్ జిల్లాలని టర్మరిక్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్లస్టర్లుగా మనం డిక్లేర్ చేయించినాం అవి చేయించినాక 17 డిసెంబర్ నాడు నరేందర్ సింగ్ తోమర్ గారు ప్రతి రైతుకి లేఖ రాసిండు అన్ని రైతులకు లేఖ రాసిండు అందులో స్పష్టంగా మెన్షన్ చేస్తున్నది మౌలిక సదుపాయాల కోసం లక్ష కోట్లు మోడీ గారి సర్కారు కేటాయిస్తున్నట్టు ఈ లక్ష కోట్లు ఏదైతే మోడీ గారి సర్కారు కేటాయించిందో ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు పెంపొందించడానికి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో టైల్స్ క్లస్టర్స్ ని వాడుకొని ప్రైవేట్ వాళ్ళు వస్తే ప్రైవేట్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ఫామ్లలో నిద్రలేస్తే ఆయన గవర్నమెంట్ కూడా ఈ డబ్బులు వాడుకోవచ్చు ప్రతి గ్రామంలో వేరే తీసుకోవచ్చు ప్రతి మండలానికి కోల్డ్ స్టోరేజ్ తీసుకోవచ్చు ఇవి వాడుకొని పసుపు రైతులకు మంచి ధర వచ్చేటట్టు ప్రైవేట్ రంగాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రాసెసింగ్ ప్లాంట్లు పాలిషింగ్ ప్లాంట్లు పౌడరింగ్ ప్లాంట్లు ప్యాకేజింగ్ యూనిట్లు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఎందుకండి ఓల్లో ఎందుకు మొన్న దినేష్ కులాచారి గారు జాయిన్ అయినారు నిజామాబాద్ రూరల్ లో ఆయన పసుపు ప్రాసెసింగ్ యూనిట్ ఆయన పెట్టుకున్నాడు ఇద్దరు ముగ్గురు పార్ట్నర్ల తోటి మన నల్గొండ కృష్ణా జిల్లా బార్డర్ లో 20 కోట్ల రూపాయల వ్యయం తోటి అందులోకి వెళ్ళి 12 కోట్ల రూపాయలు కేంద్రం ఆయనకి సబ్సిడీ ఇచ్చింది ఇది కుల్లా ఎగ్జాంపుల్ 20 కోట్ల 12 కోట్లు ఇచ్చింది అవన్నీ కూడా ఈ టైల్స్ స్కీమ్ క్లస్టర్ స్కీమ్ ద్వారా సాధ్యమైతే ఇయాల మీరందరూ మీ అందరి దయతోటి భారతీయ జనతా పార్టీ ఎంపీ గెలిపించినాక ఎన్నో సంవత్సరాల నుంచి ఈ దొంగ కాంగ్రెస్ వాళ్ళు ప్రపంచంలోనే 90% పసుపు దేశంలో వండుతుందని ఆయన మన దేశంలో కూడా పసుపు దిగుమతి చేస్తున్నారు ఇది ఎక్కడ నిన్నమా 90% ప్రపంచ పసుపు మనమే వండిస్తాం మన దేశంలో 40% మన తెలంగాణ వండిస్తుంది మన దేశం ఇంపోర్ట్ దీనికంటే దగులుబాజీ నాయకులు వేరే పార్టీలు ఉంటారనండి ఇయాల ఒకటే ఒక ఫోన్ కాల్ పోయిన సంవత్సరం పైన అయింది అమిత్ షా గారి దగ్గరకు పోయి చెప్పుతే ఫోన్ ఎత్తిండు ఆఫీసర్లను వాయించిండు 20 రోజులలో పసుపు దిగుమతి బ్యాన్ అయింది ఇయాల స్పైస్ బోర్డ్ రీజనల్ ఆఫీస్ ఎక్స్టెన్షన్ సెంటర్ టైస్ స్కీమ్ క్లస్టర్ స్కీమ్ తో పాటు ఆనాడు పీయూష్ గోయల్ గారు అనౌన్స్ చేసినప్పుడు నిజామాబాద్ ని పసుపు ఎక్స్పోర్ట్ హబ్ గా మారుస్తా అన్నాడు పోయిన సంవత్సరం ఏప్రిల్ మేలల్లా 4 రైళ్లు బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ అయినా లేవా అని అన్నా అడుగుతున్నాం ఇంపోర్ట్ దిగుమతి బ్యాన్ చేస్తే ఎక్స్పోర్ట్ నిజామాబాద్ కెళ్ళి మొగలు పెడితే మనకి బ్రహ్మాండమైన పాలసీ ఒక మంచి వ్యవస్థ తెస్తే దానికి లక్ష కోట్ల రూపాయల కేటాయింపు మోదీ సర్కార్ చేసింది ఇవన్నీ కూడా ఎప్పుడో జరగాల్సినవి మీ అందరూ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే ఒక్క సంవత్సరం లోపల జరిగిపోయినాయి ఇయాల పసుపుకు ధర ఇప్పియాల పసుపుకు ధర ఇప్పిస్తానికి ఎంపీ అయిన 4 నెలలల్లో ఒప్పించిన కేంద్రాన్ని పసుపు ధర ఇయ్యడానికి ఒక్క లెటర్ రాయాలని ఆయన ఒక ప్రపోజల్ పంపి ఇది ఫెడరల్ సిస్టమ్ అని నీకంటే అందరికంటే నీకే తెలుసు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక ప్రపోజల్ పంపి నీకు దమ్ముంటే 10,000 రూపాయలతోటి ప్రపోజల్ పంపి కేంద్రం నుంచి ఇమీడియట్ గా తక్షణమే సహాయం అందజేస్తాం ఇక దీనికంటే ఎక్కువ ఈ కేసీఆర్ వినవడదా అర్థమైతలేదా తెలుగు మర్చిపోయినా మస్తికెక్కిందా చెప్పు